ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మీడియల్ ఫార్మ్స్ అలాగే ఫైనల్ ఫార్మ్స్ అన్నాయి చూద్దాం. మీడియల్ అంటే అక్షరాన్ని రాసిలో అయితే మధ్యలో ఎలా రాస్తారు, ఫైనల్ చివరికి ఎలా వస్తుంది అన్నది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే కఫ్. ఓకే, అయితే ఇది ఫైనల్ ఫామ్ వచ్చి ఇది ఇలా కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా రాసి ఇలా ఉందనుకో, దీన్ని ఏమంటారు, దాలెత్. అయితే ఇది ఇంకా కిందకి, ఇంకా కిందకి ఉంటే దీన్ని ఏమంటారు నానా, కఫ్. కఫ్కే ఇది మీడియల్ ఫామ్, ఇది ఫైనల్ ఫామ్. అలాగే రెండోది మేమ్. ఓకే, దీన్ని ఏమంటారు మేమ్. ఏమా, దీనికి ఫైనల్ ఫామ్ వచ్చి ఇలా వస్తుంది. ఇది సామెహు కాదు, ఇది సామెహు కాదు. ఓకే, దీన్ని మీడియల్ ఫామ్ మేమ్ అన్నది మధ్యలో రాయాల్సి వస్తే ఇలా రాస్తారు, చివరన రాయాల్సి వస్తే ఇలా రాస్తారు. ఇది సామెహు కాదు. అందుకే మనం ఆదాం రాసినప్పుడు ఆ ద అని చెప్పి రాసాం. దీన్ని ఏమని రాసాం, ఆదాము అని రాసాం. ఎం అన్నది ఇది ఫైనల్ ఫామ్, దీనికి ఇది ఫైనల్ ఫామ్. అలాగే థర్డ్ ఏ తల్లి, నూన్. దీన్ని ఏమని చెప్తాం, నూన్, నూన్. దీనికి ఫైనల్ ఫామ్ వచ్చి, ఫైనల్ ఫామ్ వచ్చి ఇది, దీన్ని నూన్ అంటారు. ఇది ఎక్కడ వచ్చింది, కయీను అనే పేరు రాసినప్పుడు మనం చూద్దాం. అలాగే నాలుగోది పే. పే అన్నది రాసి కొద్ది, రాసి కొద్ది పే అన్నది ఇప్పుడికి ఎలా వస్తుంది అంటేట, ఇలా వస్తుందట. ఇది పే. ఓకే, దీని యొక్క ఫైనల్ ఫామ్ అది ఎలా ఉంటుందంటే ఇలా ఉండి ఇలా పెట్టి ఇలా ఉంటుంది. ఇది పే. పే యొక్క ఫైనల్ ఫామ్ చివరిన రాయాల్సి వస్తే ఇలా రాస్తారు, మధ్యలో కానీ ప్రారంభంలో కానీ ఇలా రాస్తారంట. ఇదిగో ఐదోది సాదే. మనం ఎలా నేర్చుకున్నాం, ఇలా నేర్చుకొని ఇలా నేర్చుకొని ఇలా పెట్టుకున్నాం కదా, సాదే సాదే. ఓకే, అయితే ఇది ఫైనల్ ఫామ్కి వచ్చేసరికి ఇలా వస్తుంది, ఇది సాదే. ఇవి మీడియల్ ఫామ్, ఫైనల్ ఫామ్. ఈ ఐదిటికి మాత్రమే రూపాలు మారతాయి. ప్రభువు మిమ్ములను దీవించును కాక.